వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నా పేరు శిరీష. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ మండలాలైన వెలేరుపాడు, కుక్కనూరు మండలాలలో గిరిజన నేతలు ఎలాంటి నూతన నిర్మాణాలు చేయరాదని గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ కట్టం లక్ష్మణరావు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం నూతన నిర్మాణాలు నిలిపివేయాలని గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ కట్టం లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఏజెన్సీ మండలాలైన వేలేరుపాడు, కుక్కనూరు మండలాలలో గిరిజన నేతలు ఎలాంటి నూతన నిర్మాణాలు చేయరాదని, అదీగాక పోలవరం ముంపులో ఉన్న గ్రామాలలో జరుగుతున్న నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్న వారిపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. 1/70 చట్టం ప్రకారం ఈ ప్రాంతాలపై గిరిజనులకే సర్వ హక్కులు ఉన్నాయని, వీటిని కాపాడాల్సిన అధికారులు మామూలకు అలవాటు పడి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భూసేకరణలో ప్రభుత్వం తీసుకున్న భూములలో వలస వచ్చిన గిరిజన నేతలు అక్రమంగా సాగు చేస్తున్నారని, దీనివల్ల ఆ భూముల పక్కనున్న సన్న చిన్న కారు గిరిజన రైతులకు అదనంగా భూముల్లో సాగు చేయడానికి వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిఆర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొత్త వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, సచివాలయాలు వచ్చినాయి. వీటికి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అధికారులు చాలా వరకు అవగాహన లేదు. దీని మీదనే మొన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వెబ్ఎక్స్ మీట్ వెబ్ఎక్స్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే మీడియా వారికి అందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం గల కారణాలు, ఒక షెడ్యూల్ ఏరియాలో ఈ యొక్క షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 చట్టానికి వ్యతిరేకంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అక్రమ కట్టడాలు, ఒక ఎల్టీఆర్ చట్టం ఉంది. ఎల్టీఆర్ చట్టం ప్రకారం ఒక షెడ్యూల్డ్ ప్రాంతంలో భూములు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నాన్ ట్రైబల్స్ కొందరు వివిధ ప్రాంతాల నుంచి స్థిరపడ్డారు. ఈ ఎల్టీఆర్ చట్టం ప్రకారం వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ కానీ మైగ్రేటెడ్ పర్సన్స్ రావడం జరిగింది. బహుళం వస్తుంది, ఇలా స్థలాలు కొన్నారు, భూములు కొంటున్నారు. ఈ చట్టం ఏం చెప్తుంది? ఈ చట్టం చెప్పేది ఏంటి? ఈ చట్టం ఒక డెఫినేషన్ నిర్వచనం ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయ పనిచేసే ప్రతి అధికారులు కూడా ఈ జీవోలకు అనుసంధానంగా, ఈ చట్టానికి అనుసంధానంగా పనిచేయాలి. పరిపాలన కూడా ప్రిజర్వేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ ఉంది, వివిధ పై ఈ యొక్క చట్టసభలను చట్టాలు చేసేది ఒక ఎమ్మెల్యేలు, ఒక మంత్రులు, ఒక ఎంపీలు, ఒక ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్, అసెంబ్లీలు ఉన్నాయి. ఈ నాయకులు అందరూ చట్టాలు చేస్తున్నారు. మరి చట్టానికి లోబడి చట్టాలు చేస్తున్నారు, చట్టాన్ని గౌరవించట్ల ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయం పనిచేస్తున్నట్టు ఉద్యోగస్తులు, ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం మీద అవగాహన అనేది లేదు. ఫస్ట్ ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నట్టు ఏం చేయాలి? వీళ్ళకంటూ కొన్ని జస్ట్ రీసెంట్గా కూడా ఒక రిటాక్స్ మీటింగ్ ద్వారా ప్రభుత్వ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నటువంటి సెక్రటరీకి, డైరెక్టర్, ప్రెసిడెంట్, వివిధ ఉద్యోగులందరికీ కూడా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రముఖ న్యాయవాది అయినటువంటి డాక్టర్ పల్లా త్రివేదరావు గారు ఈ పరిపాలన మీద, ఈ ఎల్టీఆర్ మీద, ఈ పీసార్ట్ మీద ఒక రిటాక్స్ మీటింగ్ కండక్ట్ చేశారు ట్రైబల్ అఫేర్ డిపార్ట్మెంట్. మరి ఆ చట్టానికి లోబడి పనిచేయట్లే. ఇప్పుడు చట్టాలు చేసేదే ఒక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్. మరి వీళ్ళు చట్టాలు వీలే చేసి వీలు ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఈ చట్టాలకు వీలు ఏముంటుంది? దానికి వ్యతిరేకంగా మళ్ళీ 1/70 చట్టానికి వ్యతిరేకంగా విచ్చలవిడిగా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు, ఒక ట్రైబల్ భూమి నాన్ ట్రైబల్ కొనకూడదు, ఒక ట్రైబల్ భూమి నాన్ ట్రైబల్ కబులు చేయకూడదు, ఒక ట్రైబల్ భూమి తనఖా పెట్టకూడదు, ఒక ట్రైబల్ భూమి ఇతరులు ఎవరు కూడా వడ్డీ వ్యాపారం కూడా ఒక ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్స్ ఎవరు కావచ్చు, నాన్ ట్రైబల్స్ కూడా ఎక్కడ వడ్డీ వ్యాపారం చేయడానికి ఏజెన్సీ లేదు. విచ్చలవిడిగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఈ మధ్యన చూసినట్టయితే
కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లోని యూసుఫ్ నగర్లో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మెడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసుద్దీన్ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభించారు. కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లోని యూసుఫ్ నగర్లో ఈరోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మెడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసుద్దీన్ యూసుఫ్ నగర్ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శ్మశాన వాటికలో బర్నింగ్ ప్లాట్ఫామ్స్, వాటర్ మరియు రూమ్స్ టాయిలెట్స్, కాంపౌండ్ వాల్ రైజింగ్ మరియు గ్రేవ్ యార్డ్ క్లీనింగ్ పనుల కొరకు 50 లక్షల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రంజిత్, డివిజన్ ప్రెసిడెంట్ లింగాల ఐలయ్య, జనరల్ సెక్రటరీ పిల్లి తిరుపతి, జగన్నాథం, సూర్యనారాయణ, మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, జావిద్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం రోజు నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ రన్ విజయవంతమైనట్లుగా వైద్యాధికారి డాక్టర్ మసూద్ తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం రోజు నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ విజయవంతమైనట్లుగా వైద్యాధికారి డాక్టర్ మసూద్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన చందుర్తి రుద్రంగి మండలాల ఎంపీడీఓలు కరోనా డ్రై రన్ కోసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మొబైల్ నెంబర్ చెప్పండి మీది. 28 డేస్ దాకా కూడా మీకు ఏదైనా అనిపించినా చేసినా ఆ నంబర్కి కాల్ చేయండి. ఇంజెక్షన్ ఇచ్చినాం కదా అనని మాస్కులు తీసివేయడం కానీ, శానిటైజర్ రాసుకోవడం కానీ అలా చిన్న మీకు హాఫ్ అన్ అవర్లో ఏమన్నా అనిపిస్తే చెప్పండి. పక్కకి కేంద్రం చందుర్తిలో
మనం COVID-19 వ్యాక్సినేషన్ కి సంబంధించి డ్రై రన్ అనేది నిర్వహిస్తున్నాం. ఈ డ్రై రన్ అంటే ఏంటంటే మనకి టీకా ఇవ్వకుండా టీకా వచ్చిన తర్వాత టీకా ఇచ్చే ప్రక్రియ మొత్తం ఈరోజు నిర్వహిస్తాం. కానీ టీకా మాత్రం ఇవ్వము, తొందరలోనే టీకా కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఎలా అయితే మనం ప్రిపేర్ అయి ఉంటాము అనే దానికి మనకి ఈరోజు మొత్తం ప్రక్రియని ఒకసారి డెమోలాగా చేసి చూపిస్తున్నాం మనం. అంటే వచ్చిన టీకా వచ్చినప్పుడు ముందు మన హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ టీకా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఫ్రంట్ లైన్ వర్కర్స్, తర్వాత మళ్ళీ 50 ఇయర్స్ ఎబో పాపులేషన్ అందరికి కూడా ఇస్తాము. దానికి సంబంధించిన కార్యక్రమం ఎలా నిర్వహిస్తాం, వ్యాక్సినేషన్ అనేది ఎలా నిర్వహిస్తాము అనే దానికి ఈరోజు మన డెమోలాగా చేస్తున్నాం. దీనికి మన ఎంపీడిఓ సార్ వాళ్ళు, సూపర్వైజర్స్ మేడం అందరూ కూడా వచ్చి టాస్క్ ఫోర్స్ కమిటీ వచ్చి అది ఎలా జరుగుతుంది అనేది వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ కూడా చేసుకుంటున్నారు. రుద్రాంగి మండలం, చంద్రుతి మండలం రెండు మండలాలకు సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ అందరూ వచ్చి దాన్ని వెరిఫై చేసుకొని వాళ్ళకి తగిన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియలో మనకి మొత్తం 5 మెంబర్స్ టీమ్ ఉంటుంది. అందులో వ్యాక్సినేషన్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, వ్యాక్సినేటర్ ఆఫీసర్స్ 4 ఉంటారు. సో ఈ 5 మెంబర్స్ టీమ్ మన 3 రూమ్ సెటప్లో ఇస్తాం. ఫస్ట్ రూమ్లో వచ్చేసి వెయిటింగ్ ఏరియా ఉంటుంది. ఎవరైతే మనం వ్యాక్సినేషన్ కోసం వస్తారో వాళ్ళ ఐడి కార్డ్ని చెక్ చేసి వాళ్ళ 6 ఫీట్ డిస్టెన్స్తోని సోషల్ డిస్టెన్స్ అండ్ కోవిడ్ మెజర్స్ అన్నీ తీసుకొని వాళ్ళని వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టిన తర్వాత ఒక్కొక్కరిని వ్యాక్సినేషన్ రూమ్లోకి పంపిస్తాము. అక్కడ వాళ్ళు వాళ్ళ నేమ్, వాళ్ళ ఐడెంటిటీ అన్నీ మనం ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత వాళ్ళ బెనిఫిషరీ లిస్టులో వాళ్ళ నేమ్ ఉన్నట్టయితే వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనకి 3వ రూమ్ అబ్జర్వేషన్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ఒక 30 నిమిషాల పాటు వాళ్ళు అక్కడే కూర్చోవాలి. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే తల తిరగడం కానీ, ఇచ్చిన దగ్గర ర్యాష్ రావడం కానీ, మైల్డ్ ఫీవర్ రావడం కానీ ఇటువంటివి ఏమైనా జరిగితే వాళ్ళకి వెంటనే మనం ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని సకాలంలో వాళ్ళకి కావలసిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా నెక్స్ట్ డోస్ అనేది 28 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు COVID-19 మెజర్స్ పాటించాలని, తర్వాత వాళ్ళు ఇప్పటి నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా మన అబ్జర్వేషన్ రూమ్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అవన్నీ నోట్ చేసుకొని వాళ్ళకి 28 రోజుల్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వెంటనే వాళ్ళకి కావాల్సిన యాక్షన్ తీసుకోబడుతుంది. అంటే వ్యాక్సినేషన్ ఎలా చేయాలని కదా చాలా సూపర్ చేసారండి, చూశాను డెమోగా, ఇక ఇంతమో చూశాను. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మంచిగా బాగా చేశారు, ఎవరికి ఇబ్బంది రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ అనేది వచ్చినప్పుడు దాదాపు అందరూ వాడడం చాలా మంచిది. కోవిడ్ మనకు ప్రాబ్లం కాబట్టి వాడడం మంచిది. ఆ అరేంజ్మెంట్ అనేది ఈ హాస్పిటల్లో మన వేములడ హాస్పిటల్ లాగా పెద్దగా బాగా చేసారు, ఎక్సలెంట్. ఎవరికి ఇబ్బంది రాదు, అలా ఉంది ఇప్పుడు చూశాను, గమనించడం జరిగింది మొత్తం. కాబట్టి దక్షిణ భారతదేశంలో బంగారు వజ్రాల నగల వ్యాపారంలో పేరుగాంచిన లలిత జ్యువెలరీస్ వారి 31వ బ్రాంచ్ శ్రీకాకుళం పట్టణంలో నేడు ఘనంగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో బంగారు వజ్రాల నగల వ్యాపారంలో పేరుగాంచిన లలిత జ్యువెలరీస్ వారి 31వ బ్రాంచ్ శ్రీకాకుళం పట్టణంలో నేడు ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే నినాదంతో అంచెల అంచెలుగా వ్యాపార అభివృద్ధిని సాధిస్తూ శ్రీకాకుళం పట్టణంలో నూతన షోరూం ప్రారంభించిన అధినేత కిరణ్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు. లలిత జ్యువెలరీస్ అధినేత చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమ బంగారు నగల వ్యాపారంలో భాగంగా శ్రీకాకుళ పట్టణంలో ప్రారంభించిన నూతన లలిత జ్యువెలరీస్ షోరూమ్ లో నాణ్యమైన బంగారు ఆభరణాలు లభిస్తాయని, తమ వ్యాపార అభివృద్ధికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మరి ఇప్పటికే లలితా జ్యువెలరీకి ఆ మంచి పేరు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉంది. మరి మన శ్రీకాకుళంలో కూడా ఈ షోరూమ్ ప్రారంభించడం చాలా సంతోషం. మనందరికి, మన కస్టమర్స్కి అందుబాటులో మరి అన్ని రకాలైనటువంటి, ఎక్కడో వైజాగ్ ఇతర ప్రాంతాలకు వెళ్ళి మనకు కొనే పరిస్థితి లేకుండా ఇతర అనేక షాపులతో పాటు అంతకంటే మెరుగైన స్థితిలో ఇక్కడ ఈ లలితా జ్యువెలరీ పెట్టడం అన్నది మరి హృదయపూర్వకంగా దీన్ని ఆహ్వానిస్తున్నాం. మా సోదరులు ప్రసాదరావు గారి చేతిలో, నా చేతిలో, అలాగే ఇతర పెద్దల చేతిలో ఇది ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం. ఇది అందరూ మనం దీన్ని సద్వినియోగపరచుకొని
మన పట్ల వారికి వారి పట్ల మనకు గౌరవ భావంతో ఒక చక్కనైనటువంటి ప్రభుత్వ వాతావరణంలో ఈ షోరూం ప్రజలందరికీ చేరువగా ఈ జిల్లా వాసులకి అండగ అందుబాటులో ఉంటుందని నమ్ముతూ మరి ఆయన హృదయపూర్వక అభినందిస్తున్నాం ఈ జిల్లా వాసులు అందరి తరఫున. మరి ఖచ్చితంగా ఈ షోరూమ్ మా అందరికీ మరింత మెరుగైన సేవలు అందిస్తుందని ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని తద్వారా ప్రజలకి మరింత మేలు చేకూరుతుందని నమ్ముతూ నాణ్యతా ప్రమాణాల్లో అతను త్యాగం చేసేటట్టుగా ఇతర షాపులతో కూడా కంపేర్ చేసుకోండి అని చెప్తున్నటువంటి మాట కూడా మనకి ఒక నమ్మకానికి నిదర్శనం. అది ఎవరిని అతను కించపెట్టే ఉద్దేశం కాదు. అది ఎక్కడైనా ఒక మన వస్తువు కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలని చెప్పినటువంటి ఒక చిన్న సందేశం మాత్రమే. దాన్ని హృదయపూర్వక అభినందిస్తూ మరింత ఉజ్వలంగా ఇది ఉండాలని ప్రజలందరికీ చేరువగా సరసమైన ధరలకు నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి ఈ వస్తువులు అందించాలని కూడా ఎండి గారికి కేంద్ర కుమార్ గారు కోరుతున్నారు. ఈరోజు 31వ షోరూం శ్రీకాకుళంలో ఆరంభిస్తున్నాం. 30వది వచ్చేసి గోపాలపట్నం, అది కూడా ఈరోజే. సో 31 షోరూమ్ అయిపోయినాయి. ఇంకా రాబోయే రోజుల్లో 27 షోరూమ్లు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వచ్చే 2 ఇయర్స్లో కవర్ చేస్తాం. నెక్స్ట్ మంత్ మైసూర్, తర్వాత వచ్చేసి గుంటూరు, తర్వాత గాజువాక, లంకాపల్లి, తుని. సో అన్నీ 6 మంత్స్లో అవి కూడా ఓపెన్ అవుతాయి. సో మొత్తం 27 షోరూమ్లు ఇప్పటికి లొకేషన్ ఫైనల్ చేశాం. నేను మళ్ళీ చెప్తున్నాను, అదే మాట, ఇది ఫ్రీగా చెప్తున్నాను, మామూలుగా డబ్బులు ఇచ్చి చెప్తాను, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో నగలు కొనక ముందు 1కి 4 షోరూమ్ కంపేర్ చేయండి. కంపేర్ చేసిన తర్వాత ఎస్టిమేట్ స్లిప్ తీసుకొని పెట్టుకొని ఒకరోజు లేట్ అయినా కూడా ఎక్కడ పోదు నగలు, అక్కడే ఉంటాయి. నిదానంగా ఇంట్లో పోయి క్యాల్కులేషన్ చూసుకున్న తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనండి, అనవసరంగా ఒక పైసా కూడా ఇవ్వకండి. వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మామయ్య వాళ్ళ షాపు, అంకుల్ వాళ్ళ షాపు, బాబు బాగున్నావా, పాప బాగుందా, మా అంత మాట్లాడేది అంతా దానికి దేనికి కూడా ఏమారం. డబ్బులు ఎంత ఇచ్చామా, నగలు ఎంత తీసుకున్నామా, ఆ తూకాలు చూసుకోండి. ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు ఎంత పే చేస్తున్నారో, ఎన్ని గ్రాములు బంగారం తీసుకుంటున్నారు, మిల్లీ గ్రాములు సార్ చూడండి. సో దాంట్లోనే మీకు తేడాలు తెలుసు, నేను చెప్పేది కూడా నమ్మొద్దు. మీరే అన్ని షాప్ కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది ఎంత తేడా ఉంది. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చే నెల 1st వీక్ కానీ 2nd వీక్లో గుంటూరు ఓపెన్ చేస్తాము. మళ్ళీ గుంటూరులో కలుగుతూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. శ్రీకాకుళం పట్టణంలో స్థానిక వరం రెసిడెన్సీలో సీనియర్ పాత్రికేయుడు రచయిత నల్లి ధర్మారావు రచించిన తూర్పు తీరం అనే గ్రంథం నేడు ఆవిష్కరించారు. శ్రీకాకుళం పట్టణంలో స్థానిక వరం రెసిడెన్సీలో సీనియర్ పాత్రికేయుడు రచయిత నల్లి ధర్మారావు రచించిన తూర్పు తీరం అనే గ్రంథం ఆవిష్కరణ నేడు జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పాల్గొని గ్రంథావిష్కరణ చేశారు. సాధారణంగా ప్రతిరోజు నా బాధ్యత నిర్వహణలో ఈ పుస్తకాలను చదివే అలవాటు చాలా తగ్గిపోయింది. ఎవరో ఏదో ఫోన్లో పంపిస్తే చూసేయడం, శ్రీమొక్కలింగం, శ్రీకూర్పు, సింహాచలం వరకు ఆలయాలకు అందాల గ్రంథాలను చూసిన వారు అపూర్వులు మాపూర్వులు. త్యాగానికి అనురాగానికి ముత్యాల సరాలను అమర్చిన వారు వితంత్రి నాదాల్లోని విషాదాన్ని వేరేషంగా విసిరి కొట్టిన వారు, స్త్రీ రాగాలతో జాతిని ఉత్తేజపరిచిన వారు, 6 పురుగుల ముఖములు అందాలలోని అద్వితీయ సంఖ్యా రాగాలను అందించిన వారు, జముక్తో తముక్తో భక్త పీణుల చేత దిక్కులు ఎదిరేలా సాయుధ గీతం పాటించిన వాళ్ళు అపూర్వులు మాపూర్వులు. వారి చరిత్రను మేమేమో చదివామో లేదు అని శిలాశాసనాలై పలకరిస్తున్న వారు, వారి జ్ఞాపకాలను చెక్కిళ్లకు ముద్దాడుతామో లేదు అని
కలింగాల మట్టి కనురెప్పలను తెరిచి తాచి చూస్తున్న వాళ్ళు మా రాబండి ఇతిహాసాల రత్నాలను మోసుకొచ్చే రాసులుగా కోసం చూసారు కదా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్యూ.